మా కదిరి నియోజకవర్గ కన్వీనర్ అనేటువంటి ధర్మవరం ఇన్ఛార్జ్ అశ్వర్ధనారాయణ గారు కదిరికి విచ్చేయడం జరిగింది దానికి ఆయనకు స్వాగతం తెలుపుతూ ఆయన రావడానికి ముఖ్య కారణం రఘువీరారెడ్డి సార్ గారు అదే విధంగా మా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు జంగా గౌతమ్ గారు మా డిసిసి అధ్యక్షులు సుధాకరన్న గారు అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి కేటి శ్రీధరన్న గారు వీరి అందరి యొక్క ఆమోదంతో ఈ రోజు కదిరి నియోజకవర్గానికి పట్టణ అధ్యక్షుడిని ఆరు మంది మండల అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది కొత్త టీం ఏర్పాటు చేసుకున్నాము బేసిక్ గా కదిరి నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్డా మనం హిస్టరీ చూసుకుంటే గోపాల్ నాయక్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్న జొన్నా రామయ్య గారు వరకు కూడా అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ కదిలో గెలిచినటువంటి పరిస్థితిని చూసాం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మభ్యపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ అంతా కూడా లాక్కోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొంచెం ఇబ్బందుల పాలైందన్నమాట వాస్తవం కానీ ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు చాలా మంచి పనులు చేశారు ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి ప్రజలు ఆయన ఎన్నుకోవడం జరిగింది కానీ ఎన్నుకున్న తర్వాత ఎన్నుకోవడం జరిగిన తర్వాత తెలుస్తుంది ప్రజలకు ఇది మాటల ప్రభుత్వమే రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం మన రాష్ట్రము తల్లి లేని బిడ్డగా ఉంది దాదాపు 10 సంవత్సరాలు కావస్తాంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చెప్పుకోవడానికి మనకు రాజధాని లేనిటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రంలో నిత్యవసర సరుకులు కూడా పెరిగిపోయినాయి మనం కర్ణాటకకి పోతే పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు మనకంటే 10 రూపాయలు 11 రూపాయలు తక్కువ ఇట్లా బాధుడు కార్యక్రమం చేస్తుందండి ఈ ప్రభుత్వం తప్ప ప్రజలకు మంచి చేయడం అనేది ఏం లేదు సో ఇవన్నీ గ్రహించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేద ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు కర్షకులు కావచ్చు కార్మికులు కావచ్చు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు నిరుపేదలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతాది కాంగ్రెస్ పార్టీ అయితేనే మనం గతంలో 10 సంవత్సరాలకు ముందు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని చూసామో సొన్న రాజ్యాన్ని చూసామో అలాంటి రాజ్యాన్ని మళ్ళీ చూస్తాము ఆ రకంగానే తెలంగాణలో కేసీఆర్ని నమ్మి మోసపోయినటువంటి ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందని చెప్పి వాళ్ళ తగిన గుణపాఠం చెప్పి కేసీఆర్ పార్టీకి అక్కడ కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో ఇబ్బందులు పాలయ్యి 40% కమిషన్కు గురైనటువంటి ప్రజలందరూ కూడా అక్కడ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది మనకు ఎడమవైపు ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కుడివైపు ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణలో రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అని చెప్పి అదేవిధంగా కదిరి పట్టణంలో కానీ కదిరి నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా
వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం వస్తే మేము ఆ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ రెండు పార్టీల్లో మేము విసిగిపోతున్నాము, మోనార్కులైనటువంటి ఈ నాయకత్వంలో మేము మెలగలేకపోతున్నాము అని చెప్పి చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే సూచిస్తున్నా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రజల మంచి కోసం, ప్రజల బాగోగుల కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావాలి అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ, కదిరికి కంచుకోట అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఇంటింటికి కాంగ్రెస్ అనేటువంటి పేరుతో వెళ్తాం, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి చెప్తాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి మంచి కార్యక్రమాల గురించి కూడా చెప్తాం, కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మేమందరం కూడా ఒక సైనికుల్లాగా కృషి చేసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కావచ్చు, 6 మంది మండల అధ్యక్షులకు అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా పార్టీ కోసం మీ మీద పార్టీ నమ్మకంతో మీకు ఇవన్నీ కూడా మండల అధ్యక్షులు కావచ్చు, పట్టణ అధ్యక్షులు చేయడం జరిగింది, మీ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కృషి చేస్తారని చెప్పి నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. కదిరి నియోజకవర్గం పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మండల స్థాయి కన్వీనర్లని కదిరి నియోజకవర్గంలో అందరి ప్రమేయంతో సభ్యులందరినీ మండల కన్వీనర్లు అయితేనే, టౌన్ ప్రెసిడెంట్లు అయితేనే ఎన్నుకోవడం జరిగింది. మీకు తెలుసు, గతంలో మేము గ్రామ స్థాయి నుంచి డేటా తీసుకొని అదేవిధంగా ఉన్న సీనియర్లని ప్రతి ఒక్కరిని కూడా అందరి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సిడబ్ల్యూసి మెంబర్ నీలకంఠాపురం రఘువీరెడ్డి గారి ఆశీస్సులతో, రుద్రరాజు గారి మా పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారు, అదేవిధంగా రాయలసీమ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సత్యసాయి జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్న గారు, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేటీ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో అందరి ప్రమేయంతో ఈరోజు ఈ పేర్లు ప్రకటించడం జరుగుతుంది. టౌన్ ప్రెసిడెంట్గా కె కుదాబకాష్, కదిరి రూలర్ మీసాల నాగేంద్ర, అదేవిధంగా తనకల్లు పారేష్, అదేవిధంగా గాండ్లపేట రమేష్ నాయుడు, ఎన్పీ కుంట పి నాగేంద్ర, నల్లజెరువు మండల్ ఎంఆర్ అంజనప్ప, తలుపుల మండలం అబ్దుల్లా మునాఫ్ ప్రకటించడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో మన తెలంగాణ గెలుపుతో చైతన్యవంతులయ్యే కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది పార్టీలో చేరడానికి వస్తున్నారు. ఇదే కాదు, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ మేలు అనే పరిస్థితికి వచ్చినారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అందుకే వాళ్ళని ఇంటికి సగనంపారు. అదేవిధంగా మన ఇప్పుడు నడుస్తున్న జగన్ ప్రభుత్వం వాళ్ళ కాల పరిమితి కూడా 4.5 సంవత్సరం గడిచింది, వాళ్ళ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు ఒరిగింది ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే,
ఇక్కడ కూడా చేనేత కార్మికులు చాలా ఉన్నారు, బీడీ చాలా మంది ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా రైతుల గురించి పట్టించుకొని ప్రభుత్వం, చేనేతల గురించి పట్టించుకొని ప్రభుత్వం, అదేవిధంగా స్థానికులు రోడ్లు ఏ విధంగా దయనీయ పరిస్థితులు ఉన్నాయనేది మీరే ఆలోచన చేసుకోవాలా. కనీసం మనం జీమాన్ సెంటర్ నుంచి రాయచోటి పోయే రోడ్లో కనీసం ఒక గర్భిణీ పోతే డెలివరీ అయిపోతుంది. అట్లాంటి రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉంది. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ యువతకి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అంటే ఒక భవిష్యత్ అనేది కాలాచరణ కనపడదు. కాంగ్రెస్ పార్టీతోనే కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఏదైతే ఇచ్చినామో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుందో దాన్నే ఈరోజు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా అయితేనేమి, కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అడిగే పరిస్థితి, వాళ్ళు ఇవ్వని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒక గాయం దగ్గర ఆయిల్మెంట్ వేయాలి, కానీ ఆ గాయం లేని చోట ఆయిల్మెంట్ వేస్తే ఎలా జరుగుతుంది? ఆ ఆయిల్మెంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రత్యేక హోదా అనేది లేకపోతే బాగా గమనించుకోండి, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ మీద నిందేసి గద్దెనెక్కారు, ఇటు వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ మీద నిందనేసి గద్దెనెక్కారు. కానీ ప్రజలు తేటతెల్లం చేసుకోగలిగారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటే మేలు అనే పరిస్థితికి వచ్చేసింది. మా తరువాయి భాగం ఏంటంటే మా కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అమ్మా నేను నా హస్తం గుర్తు కోసం వచ్చాను అని చెప్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.